అంబేద్కర్ 132వ జయంతిని పురస్కరించుకొని చిత్తూరు జిల్లా నగరి స్థానిక ఓంశక్తి ఆలయం దగ్గర నుండి బస్ స్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పవర్ రామచంద్ర మాట్లాడుతూ అంబేద్కర్ జయంతి రోజు ఆయన గురించి గొప్పగా చెప్పడం కన్నా ఆయన ఆశయాలు సిద్ధాంతాలను నేటి యువత తెలుసుకొని ఆచరణలో పెట్టాలని సూచించారు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగమే భారతదేశానికి మూలమని అందులోని అధికారణలను నేటి పరిపాలనకు మార్గదర్శకాలు అన్నారు. భారత రాజ్యాంగం భారతీయులందరినీ ఒకతాటిపై తీసుకురావడమే కాకుండా భిన్నత్వాలను ఏకత్వం సాధించి పెట్టిందని అటువంటి రాజ్యాంగ రూపకర్త అంబేద్కర్ మహానీయులను రాజ్యాంగ దినోత్సవం రోజున స్మరించుకోవడం భారతీయులందరికీ కర్తవ్యం అన్నారు. అనంతరం కార్యక్రమానికి విచ్చేసిన సుమారు 1000 మందికి అన్నదానం నిర్వహించారు. అలాగే వృద్ధ మహిళలకు 100 మందికి చీరలు పంపిణీ చేశారు. మహాత్మా జ్యోతిరావు పూజని మరి వారి కూతురు వారి భార్యని పంపించేశారు. వారు వచ్చి తమ ప్రవేశపెట్టారా? అంబేద్కర్ మన వ్యవసాయం చేయాలి, మన ఉత్పత్తి మన వారిని సేవ చేయాలి, మన